ఇస్ వెరీ వెరీ షాకింగ్. అంటే ఆ న్యూస్ స్లోగా ఫిల్టర్ అయ్యి వస్తూ ఉంటే లైఫ్కే ఒక మీనింగ్ ఏంటి అనే డౌట్ లాగా వచ్చేసింది. సచ్ ఎ ప్లెజెంట్ బాయ్, సచ్ ఎ గుడ్ ఫ్యామిలీ, ప్రైమ్ ఆఫ్ హిస్ కెరియర్, వన్ సెకండ్లో ఆయన చనిపోయారంటే అంటే షాక్, అంటే అసలు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ద హోల్ డే ద థాట్ వాజ్ అసలు ఏంటి, అసలు జీవితం ఏంటి ఇలా జరగటం అనేది. వెరీ 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 షాకింగ్, వెరీ వెరీ సాడ్ వాళ్ళ ఫ్యామిలీకి, ఎంటైర్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ద కైండ్ ఆఫ్ మోర్నింగ్, అవుట్ పోరింగ్ ఆఫ్ ఎమోషన్ చూస్తే ఆ ఫ్యామిలీని ఆ రాష్ట్రంలో ఎంతమంది ఎలా లవ్ చేశారు. మన ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ వెళ్ళి వేర్ ఏబుల్ టు పే దే రెస్పెక్ట్స్. మిగతా వాళ్ళు అంటే అక్కడ ఉన్న క్రౌడ్స్తో పట్టుకోలేక మెనీ పీపుల్ హ్యావ్ నాట్ గాన్. అంటే ఇట్ అంటే టు మీ ఇట్ వాజ్ లైక్ లైఫ్ ఇస్ సో ఇంపర్మనెంట్, ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. సో మనం ఉండే టైంని పాజిటివ్గా అందరితో బాగుంటూ మనం కూడా లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ బీయింగ్ పాజిటివ్ అండ్ లివింగ్ హ్యాపీలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐ విష్ దట్ ఆల్ దీస్ ఎమోషన్స్ విల్ టేక్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దేర్ సాడ్నెస్ అవే. రెస్పెక్ట్స్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ రాజ్ కుమార్. సార్, మన స్టార్స్ చాలామంది వాళ్ళ క్యారెక్టర్స్ కోసం ఎక్కువగా బాడీ ట్రాన్స్ఫర్మ్ చేస్తుంటారు. సో అది అవసరం ఏంటమ్మా? మన స్టార్స్ చాలామంది క్యారెక్టర్స్ కోసం బాడీ ట్రాన్స్ఫర్మ్ చేస్తుంటారు. సో ఎక్కువగా అంటే అలాంటి స్టార్స్ మీరు సూచన కావచ్చు. అంటే బేసిక్లీ వాళ్ళకి అంటే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ ఫర్ లైఫ్ అమ్మా. ఏదైనా ఎక్కువ అంటే ఇప్పుడు ఇది అతను బాడీ బిల్డింగ్ వల్ల చనిపోయారా, హార్ట్ అటాక్ దేనివల్ల వచ్చిందో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకి ఎవరికి తెలియదు. డెఫినెట్లీ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్, డెఫినెట్లీ యూజింగ్ స్టెరాయిడ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ నాట్ సజెస్టెడ్ బై డాక్టర్స్ ఈజ్ నాట్ గుడ్. లైఫ్ని మోడరేషన్లో లీడ్ చేయటం మంచిది, అది అందరికీ తెలుసు. లైఫ్ని స్ట్రెస్ ఎంత తక్కువగా పెట్టుకొని ఎంత పాజిటివ్గా ఉండగలిగితే అంత మంచిది, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ అందరం చెప్తాం కానీ చెయ్యం. ఇప్పుడు దట్స్ ద వే వీఆర్. సో వీ హ్యావ్ టు బీ వెరీ, అంటే రోజు వీ షుడ్ థింక్ వాట్ ఈస్ దిస్, అంటే డెత్ ఇస్ జస్ట్ రౌండ్ ద కార్నర్. సో బీ వెరీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ ఇన్ లైఫ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ సే.